నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గన్నవరం కోర్టులో పోలీసులపై ప్రైవేట్ కేసు దాఖలు చేసిన ఎమ్మెల్యే రోజా డీజీపీ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారంటూ ఆరోపణ. వారానికి ఒకసారైనా ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలి, పిలుపునిచ్చిన చేనేత బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా నగరంలో సమస్యలు తిష్టవేశాయి, గడప గడపకు వైఎస్ఆర్లో ఎమ్మెల్యే ముస్తఫా. సత్యాగ్రహం అంటే నిజం తాలూకా కోపమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులు, చేనేత కళాకారులు, జవాన్లు అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. చేనేతను గౌరవించడం అంటే దేశ సంస్కృతిని గౌరవించడమేనని పవన్ అన్నారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటమే తనకు కోట్ల ఆస్తి అని చెప్పారు. కమర్షియల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడంలో ఆత్మసంతృప్తి లేదన్నారు. చేనేతల ఐక్య గర్జనకు హాజరైన పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఎర్రకండువా స్వీకరించి మెడలో వేసుకున్నారు. పవన్ ఎక్కడికి వెళ్లినా ఆ ఎర్రకండువా ఖచ్చితంగా ఉండాల్సిన అలంకరణగా మారిపోయింది. దీన్ని గుర్తించిన నిర్వాహకులు ఆయనకు దాన్ని అందించారు. ప్రసంగం మధ్యలో ఆయన ఎర్రకండువా గురించి మాట్లాడుతూ, ఇది సామాన్యుడి శక్తి అని, దీనికి కులం మతం లేదని అన్నారు. తాను గబ్బర్ సింగ్ కానని, తాను సామాన్యుడినని తన మెడలో ఉన్న ఆ ఎర్రకండువాని చేతితో పట్టుకుని చెప్పారు. దోపిడీ ఆపటానికి వింగ్ ఏర్పాటు చేయాలని సత్యాగ్రహం ఆగ్రహం కాకూడదని, ఏ మాట అయితే చెప్పారో అది అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ వాగ్దానాలు ఏ విధంగా అమలవుతున్నాయో ఓ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం, కానీ మన ఒంటినే కప్పే చేనేత వస్త్రాలు తయారు చేసే వారికి ప్రోత్సాహకాలు ఏవి అంటూ ఆయన ప్రశ్నించారు. పవన్ సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేయగా, రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదంటూ పవన్ సమాధానమిచ్చారు. సామాజిక సేవ కోసమే వచ్చానని, 2019లో ఖచ్చితంగా పోటీ చేసి చేనేత కార్మికులకు జనసేన అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మన కట్టు బొట్టు మర్చిపోవద్దని, తాను సామాన్యుండని మన నేతన్న నేసిన వస్త్రాలు వారానికి ఒక్కసారైనా ధరించాలని ఆయన సూచించారు. శీతల పానీయాలు తాగమని తాను చెప్పనని, అన్నం పెట్టే రైతు, బట్టనేసే చేనేత కార్మికుడు కన్నీరు పెడితే దేశం సుభిక్షంగా ఉండదని పవన్ అన్నారు. కష్టాలు వచ్చినప్పుడే దమ్ము తెలుస్తుందని, అటువంటి కష్టాలు ఎదుర్కొనే వాళ్లనే తను తన పార్టీ కార్యకర్తలుగా అనుకుంటానని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు అని పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. స్వర్ణకార కుటుంబాలకు తాను అండగా ఉంటానని తెలుపుతూ, భారత్ మాతాకి జై అంటూ జనసేన అధినేత చేనేత బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు. నేను చాలా గర్వపడతాను.
శక్తిని శుభ్రపరిచిన వాళ్ళే లేకపోతే ఈ సమాజం లింగిరాత్రి తీసుకునేవాడు అన్నా కానీ ఎలాంటి పరిస్థితులు నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ నా బలవంతుడు శుభ్రపరిచే పనిచ్చాడు. ఎందుకు నేను ఇటీవల విజయవాడలో జరిగిన మహిళా పార్లమెంటుకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో రోజాను పోలీసులు అరెస్ట్ చేసినందుకు వారిపై ఎమ్మెల్యే రోజా ప్రైవేట్ కేసు పెట్టారు. గన్నవరం కోర్టులో పోలీసులపై రోజా ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో హిట్లర్ పాలన కొనసాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పార్లమెంట్ సదస్సు సాక్షిగా తనకు అవమానం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సదస్సుకు ఆహ్వానం పంపించి తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తనపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. మహిళా సమస్యలపై మాట్లాడే హక్కు తనకు లేదా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే అర్హతే లేదా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లో డీజీపీ పనిచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు భజన చేసేవారి కోసమే సదస్సు నిర్వహించారని అన్నారు. మహిళా సదస్సును కిట్టి పార్టీలా మార్చేశారని రోజా విమర్శించారు. మహిళా సదస్సుకు వచ్చిన తనను అక్రమంగా నిర్బంధించడంపై వైఎస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మంగళవారం గన్నవరం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. పోలీసులు తనను చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. మహిళా సాధికారత సదస్సుకు తనను ఆహ్వానించి నిర్బంధించడం దారుణమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై న్యాయ పోరాటం చేస్తానని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ నెల 11వ తేదీన మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకొని గన్నవరం విమానాశ్రయం నుంచి బలవంతంగా హైదరాబాద్ తరలించిన సంగతి తెలిసిందే. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో సమస్యలు తిష్టవేశాయని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా 52వ డివిజన్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 52వ డివిజన్లో గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రజలైతే చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఎందుకంటే దోమల బెడద ఎక్కువ ఉంది, కనీసం కాలువ తీసే వాళ్ళు లేరు అని చెప్పి చెప్తున్నారు. మరి మేస్త్రి చూస్తే ఇక్కడ కొత్తగా ఒక మేస్త్రిని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అంటే సిబ్బంది తక్కువగా ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కార్పొరేషన్ సంబంధించి మన కార్పొరేషన్ అధికారి మాత్రం బాగానే మేడం గారు బాగానే పనిచేస్తున్నారు, పనిచేస్తున్నారు కానీ కింద సిబ్బంది అనేది సరిగ్గా పనిచేయడం అనేది వాస్తవం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏ సమస్య చెప్పినా కూడా దాన్ని అట్లాగే పెట్టి అట్లాగే నానుస్తున్నారు తప్ప అది చేయడానికి సిద్ధంగా రావట్లేదు. కానీ నేను ఉన్న వాస్తవాన్ని చెప్తాను కదా, అబద్ధాలు చెప్పే లేదా రాజకీయ లబ్ధి కోసమే కాదు. కానీ మొన్న కనీసం నేను వచ్చిన కాడని చెప్తున్నా, అమ్మ ఈ రాతి సున్నం మీరు మానండి, సున్నం తీసుకురండి, తెప్పిస్తే ఇటు లారవాకి పనికి వచ్చింది, ఆ వాసన పోతుందని చెప్పి చాలాసార్లు చెప్పున్నా. ఎన్నోసార్లు నేను కార్పొరేషన్ కూడా వెళ్ళాను కానీ పట్టించుకునే స్థితిలో లేరు. అంటే కార్పొరేషన్ ఇంజనీర్ సంబంధించిన వాళ్ళు కనీసం పనిముట్టు కూడా కొన్ని లేని పరిస్థితి ఇక్కడ. అంటే ఎంత పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. ఎందుకంటే ఏదో మాటలు చెప్పడం కాదు, పనిచేయడం కావాలి. ఆ పనిచేయడం కోసం మరి ఈ విధంగా గడపడం కార్యక్రమం చాలా మంచి కార్యం పెట్టుకున్నారు కానీ మీరు పనులు చేయండి అయ్యా అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నిజంగా వాళ్ళు చెప్తున్న వాస్తవం, ఆ వాస్తవం అనుగుణంగా మరి కార్పొరేట్ సంబంధించిన సిబ్బంది మాత్రం మళ్ళీ వాళ్ళకి మరి ఏమవుతుందో ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు మేడం గారు చెప్పినట్టు పనిచేస్తే ఈ నగరం ఎప్పుడో బాగుపడుతుంది. కానీ వాళ్ళు ఎందుకో ఆ విధంగా అవలంబిస్తారో నాకు తెలియట్లేదు. ఏది ఏమైనప్పటికీ అధికారులతో మాట్లాడి ఈ నగరాభివృద్ధి కోసం తోడ్పడతాం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేయుతనియ్యాలని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఒక కంకణం కట్టుకున్నా, ఈ నగరాన్ని బాగు చేయాలి, ఒక మార్పు కావాలని కోరుకున్నాం. ఆ మార్పు కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నగర అభివృద్ధి కోసం పరిశుభ్రత కోసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కాలువల్లో చెత్తా చెదారం వేయకుండా నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ నగర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి అనేది మీ మనసులో రావాలి. నేను జీవితంలో ఒక మంచి పని చేయాలి, ఒక చెట్టు నాటాలనేది రావాలి. అంటే పిల్లడు పుట్టినరోజు కానీ అమ్మాయి పుట్టినరోజు కానీ ఒక ఏదైనా ఒక కార్యక్రమం చేపెట్టుకుని ఒక చెట్టు నాటుకుని ఆ చెట్టు పెంచితే మనం ఒకవేళ పోయినా కూడా ఆ చెట్టు ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఏ తల్లి నాటిందో ఆ చెట్టు అని చెప్పి చెట్టు కింద నిలబడి దీవిస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కడు మరి పేదవాళ్ళకి సహాయం చేసుకుంటూ మరి రాష్ట్రం కోసం కానివ్వండి, తర్వాత నగరం కోసం కానివ్వండి, ప్రతి ఒక్కరు పాటు పడితేనే మనం విజయం సాధిస్తాం. మరి అదేవిధంగా రాబోయే కాలంలో వైఎస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ చేయుతని ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఒక మార్పు కోసం కోరుకున్నా కాబట్టి ఆ మార్పు కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా గడవడ కార్యక్రమం చాలా మంచి కార్యం చేపడుతున్నారు కానీ మా సమస్యలు తీర్చండి అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన మేడం గారు కూడా ముందుకొచ్చి అన్ని సకరంగా చేస్తున్నందుకు
కార్పొరేట్ అధికారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సిబ్బంది మాత్రం సరిగా చేయలేదు కాబట్టి దాని గురించి ఆ ఇవాళ మేడం గారిని వెళ్ళి కలిసి మాట్లాడటానికి సిద్ధమవుతామని తెలియజేస్తున్నా. క్రోసూరు మండలంలో దాడికి గురై గత 2 రోజులుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ నగర కార్యదర్శి లేళ్ల ఆపిరెడ్డి పరామర్శించారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల ఆపిరెడ్డి మీడియాకు తెలిపారు. వీరితో పాటు పలువురు వైసీపీ నాయకులు బాధితురాలిని పరామర్శించారు. గ్రామంలో ఒక మైనర్ బాలికని వాళ్ళు నిర్బంధించి రకరకాలుగా ఇబ్బంది పెట్టేసేసి చివరికి ప్రాణం చూడటానికి కూడా సిద్ధమయ్యారంటే నిజంగా ఎంత మానవత్వం లేనదో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. మళ్ళీ అదిగాక వీడియో తీశారంట. వీడియో తీసి చంపడానికి అన్ని విధాల తాళ్లతో సహా చంపడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలమైంది, లేకపోతే చంపేసేవాళ్ళు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి జరుగుతుందో ఈ రాష్ట్రంలో అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే ఇంత దారుణమా, నలుగురు కలిసి ఇష్టం వచ్చినట్టు రకరకాల ఇబ్బందుల పాలు చేసి మరి ఈ విధంగా చేస్తే చివరికి స్టేషన్కి వెళ్తే ఎస్ఐ చెప్తా అంట రేపు పొద్దున 10 గంటలకు రాండి అని చెప్తా అంట. అంటే చూడండి ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో నాయకులు కానీ వాళ్ళ సంబంధించిన కార్యకర్తలు కానీ ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయని చెప్పి వాళ్ళు చెప్తున్నా. అధికారం చేతిలో పెట్టుకొని ఒక అతను వచ్చి చెప్తా అంట, ఒక నాయకుడు వచ్చి ఏరా నీకెంత ఇదిరా నీకు మా వాళ్ళు తీసుకొస్తామని చెప్పి దబాయిస్తా అంట, రేపు సాయంత్రం దాకా నువ్వు ఉండవని చెప్తా అంట. చూడండి ఎంత వాళ్ళు ఈ విషయం ఇంత ఘోరంగా జరిగిన తర్వాత కూడా దాన్ని ఏ విధంగా కేసు లేకుండా చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తున్నా. ఒకతను అంటా అంట అరే ఏం జరిగిందిరా పోదాను పోదాండ్రా వాడేంటరా మమ్మల్ని చేసేదని చెప్తా అంట. అంటే ఇంత జరిగినా కూడా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ప్రభుత్వం వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్తున్నా. అలా కాదు, ఒక రేప్ చేస్తే ఒక కాలు తీయటము చేతి తీయటం అలాంటి తీసుకు శిక్ష చేస్తే అప్పుడు ఎవరు తప్పు చేయకుండా ఉంటారు. ఒక తప్పుకి ఒక కాలు తీయటము చేతి తీయటం అలా చేస్తే రెండోసారి వాడిని చూసి ఈడు చేయకుండా ఉంటాడు. కాబట్టి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అప్పిరెడ్డి గారు కానివ్వండి, మనోహర్ గారిని కానివ్వండి, మన జిల్లా నాయకులు మొత్తం కలిసి ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేమందరం పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నా. జిల్లాలో క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో ఒక మైనర్ బాలిక పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ఇవాళ అత్యాచారం జరిగినటువంటి తీరుతెన్నులు చూసినా, ఆ తరువాత పోలీసు అధికారులు ప్రవర్తించినటువంటి ప్రవర్తన చూసినా కూడా సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, రాజధాని కోతవేటు దూరంలో కోసూరు మండలం ఉంది, 15వ తారీఖు సాయంత్రం ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అమ్మాయిని మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే ఆ అమ్మాయి అరుపులు కోతవేటు దూరంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికో లేకపోతే ఆ ప్రభుత్వ ప్రతినిధులకో ఇరపడతలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా దీన్ని ఏదో రాజకీయం చేయాలనే ఆలోచనతో ముందుకు సాగల. ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే 10వ తారీఖునే మహిళా సాధికారత సభ్యులతో పెద్ద ఎత్తున సభ పెట్టారు. ఇవాళ అడుగుతా ఉన్నాం, అసలు మహిళా సాధికారత సభకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటని అడుగుతా ఉన్నాం. అంటే వేదికలపైన పెద్ద పెద్ద వాళ్ళ కూతురులో పెద్ద పెద్ద వాళ్ళ కోడల్లో వచ్చి మైకులు తీసి మాట్లాడుకోవడానికి సాధికారత అంటే ఓ పక్క మీరు సాధికార సభతో సమావేశాలు పెడతా ఉంటే గ్రామాదుల్లో బలహీన వర్గాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మైనర్ బాలిక పైన అమానుషంగా దాడి జరిగితే ఇవాళ వరకు ప్రభుత్వ పరంగా గుంటూరు జిల్లా తాడేపల్లి ఎఫ్సిఐ గోడౌన్ వద్ద కార్మికులు తమకు పనులు కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులకు న్యాయం చేయడంలో యాజమాన్యాలు పూర్తిగా వైఫల్యం చెందాయని నినాదాలు చేశారు. 3 ఉద్యోగులను ఆఫీస్ లోపల పెట్టి తాళం వేశారు. వెంటనే కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను తీర్చకపోతే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. కార్మిక చట్టాలను అమలు చేయడంలో అక్కడి అధికారులు పూర్తిగా విఫలం చెందారని, ఇప్పటికైనా కార్మికుల న్యాయపరమైన చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని సముచిత న్యాయం జరిగేలా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దానబోయిన సుందర్రావు, కంచర్ల కాశీలతో పాటు పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
రవాణా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రవాణా వాహనాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన అన్ని రకాల ఫీజులు పెనాల్టీలు రద్దు చేయాలని స్థానిక ఏఆర్టీడబ్ల్యూసీ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఆర్టీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ సుబాన్ మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రవాణా ఫీజులు పెంచి అధిక వసూలు చేస్తూ సామాన్యుడి కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెనాల్టీలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పుష్పాల సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు నన్నపినేని శివాజీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ అబ్దుల్ సుబాన్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ నెల 28వ తేదీ విజయవాడలో సంపూర్ణ రవాణా బంద్ జరుగుతూ ఉంది. దానికి అనుబంధంగానే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం. ప్రధానమైనటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి రవాణా రంగంలో సట్ట చివరణ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా 2014 నుంచి ఈ దేశంలో నిరసన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్లో పెట్టేటువంటి బిల్లు మోటార్ సైకిల్ ఉన్న వాళ్లకు, ఆటో ఉన్న వాళ్లకు, కారు, లారీ ఇంకా తదితర వాహనాలు ఏవైతే ఉంటూ ఉన్నాయో ఆ వాహనాలు ప్రమాదాలకు కనుక గురైతే వాటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వేలలో ఫైను, 2 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని సవరించబోతూ ఉన్నారు. ఇలాంటి సవరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ఉద్యమానికి కొనసాగింపుగానే ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ దేశంలో అనేక సంఘాలను కలుపుకొని ఉద్యమం తీసుకురాబోతూ ఉన్నాం. స్టాండింగ్ కమిటీ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, వామపక్ష పార్టీ సభ్యులందరూ కూడా వ్యతిరేకించడం వల్ల పార్లమెంటరీ కమిటీ ఒకటి ఏర్పడింది, స్టాండింగ్ కమిటీ. ఆ స్టాండింగ్ కమిటీ ప్రపోజల్ చేసింది చదువుతో నిమిత్తం లేకుండా లైసెన్స్ ఇవ్వమనింది. ఏదైనా నేరం జరిగితే తండ్రి పేరు మీద బండి ఉండి మోటార్ సైకిల్ కొడుకు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తే తండ్రిని, కొడుకుని ఇద్దరిని కూడా జైలు పంపించేటువంటి పద్ధతుల్లో చట్టాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా వాహనాలు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి చలానాలు, ఫైన్లు, ఫీజులు రకరకాల పేరుతో సామాన్యమైనటువంటి ప్రజల నుంచి డబ్బులు లాక్కునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నాల వల్ల ఈ దేశంలో రవాణా రంగం మరింత సంక్షేమంలో పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. ప్రభుత్వం చేయదలుచుకుంటే ఏదైతే ప్రజలు కావాలంటున్నారో వాటిని చేయడం లేదు. ప్రజలకు ఏదైతే భారము తలనొప్పి అవుతుందో దాన్ని ప్రజల ముందు ఈరోజు ప్రభుత్వం తీసుకువస్తుంది. ఇలాంటి స్థితిని దేశంలో ఎన్నడూ లేదనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ద్వారా మీరు ఏదైనా చేయదలుచుకుంటే వాహన యజమానులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో చట్టాలు తీసుకురండి. ఈ దేశంలో ఉన్న ప్రజలకు రవాణా పట్ల అవగాహన కల్పించండి, ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించండి. విద్యను మొదటి నుంచే ప్రాథమిక స్థాయి నుంచే ట్రాఫిక్ రూల్స్ అలవాటు చేయండి. ఈ రకమైనటువంటివి చేయకుండా ఈ దేశంలో అధికారులను, పోలీసులను ప్రజలపై ఉసిగొల్పి వాళ్ళ జోబులు కత్తిరించేటువంటి పని ప్రభుత్వం పెట్టుకుంటూ ఉంది. ఎప్పుడు డబ్బు అవసరమైంది అనుకుంటే అప్పుడు వెళ్ళి రోడ్ల మీద నిలబడడం, 100,000 రూపాయలు మోటార్ సైకిల్ వదలకుండా, లారీలు వదలకుండా, ఆటో వదలకుండా వసూలు చేసి కోట్ల రూపాయలు పోటీపడి జిల్లాల నుంచి ఆర్టీఓలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సిస్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, తక్షణమే మానుకోమని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నెహ్రూ నగర్లోని వెంకటాద్రిపేటలో గల ప్రభుత్వ జువైనల్ హోంను వెంటనే తొలగించాలని మంగళవారం స్థానికులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, శిక్షను అనుభవిస్తున్న బాలురు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, రాళ్లు విసురుతూ అసభ్య పదజాలంతో తిడుతున్నారని, కావున అధికారులు వెంటనే జువైనల్ హోంను తొలగించాలని కోరారు. ఈ మధ్య కొత్తగా జువైనల్ జైలును ప్రారంభించడం జరిగింది. అది ప్రారంభించిన దగ్గర నుంచి కూడా
వచ్చేపోయే ఆడపిల్లలకి మరి రాళ్లు వేస్తూ, చెప్పులు విసురుతూ, అలాగే గోల చేస్తూ అనేక విధాలుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి ఆ జైలుని వెంటనే తరలించాలి. వాస్తవంగా దళిత వాడలో ఏ విధంగా ఏర్పాటు చేస్తారని మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే దళిత వాడలు ఎక్కువ చోట అసలే పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీని తక్షణం వెంట ప్రభుత్వం స్పందించకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, అలాగే కలెక్టర్ గారికి, జిల్లా జడ్జి గారికి, అలాగే చువానెల్ జైలు జడ్జి గారికి కూడా ఒక మెమరాండం ఇస్తున్నాం. మరి దీనికి గతంలో కూడా అనేక పర్యాయాలు వాళ్ళు మా మీద తిరగబట్టడం జరిగింది. అయినా కానీ దీన్ని పోలీసులు అయితే ఏమి చేయలేకపోయారు, కానీ మా మీద ఎదురు కేసులు పెట్టడం జరుగుతుంది. దీన్ని మేము వెంటనే ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకొని జువానెల్ జైలుని ఇక్కడి నుంచి తరలించే వరకు కూడా మా ఉద్యమ పోరాటం ఆగదని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కొత్తగా వచ్చేపోయే ఆడపిల్లల మీద రాళ్లు వేస్తూ నానా అల్లరి చేస్తున్నారు. అంతేకాకుండా జైల్లో ఉన్న ఖైదీలు ఎలా బయటకు వస్తున్నారు, అసలు ఖైదీలు అనేవాళ్ళు లోపల ఉండాలి, వాస్తవంగా లోపల ఉండకుండా బయటకు వదిలి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని నామమాత్రంగా వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేస్తూ దండు కొట్టింది రాజలక్ష్మి. వెంటనే ఆమె మీద కూడా అట్రాసిటీ కేసులు వర్తింపజేయాలి. వాళ్ళ కొడుకు వెంకట మీద కూడా అట్రాసిటీ కేసులు వర్తింపజేయాలని మేము మా ప్రజల పక్షాన, మాదిరి జన పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇంటి పన్ను సౌకర్యం కల్పిస్తామని చెప్పినా నగరపాలక సంస్థ అధికారులు స్పందించడం లేదని సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని చెండ్ర రాజేశ్వరరావు నగర్ ప్రగతి నగర్ నివాసులకు ఇంటి పన్ను విధించి వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిపిఐ నాయకులు మున్సిపల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించని ఎడల ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో చెండ్ర రాజేశ్వరరావు నగర్ ప్రగతి నగర్ వాసులతో పాటు పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. నగర్ చెండ్ర రాజేశ్వరరావు నగర్లకు తక్షణమే ఇంటి పన్నును వేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని అమలు జరపాలని డిమాండ్ చేస్తూ, అలాగే చెండ్ర రాజేశ్వరరావు నగర్లో ప్రగతి నగర్లో మౌలిక సౌకర్యాలు, తాగునీరు, రోడ్లు, డ్రైన్సు తదితర మౌలిక సౌకర్యాలు డిమాండ్ వేయడంతో పాటు ఆడున్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు కానీ కనీసం పొజిషన్ సర్టిఫికెట్లన్నా ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఈ రోజున భారీ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ధర్నా కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి నేరుగా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వచ్చి మా మొర వినపెట్టుకోవడానికి ఈ గేటు దగ్గర కూర్చొని ఉన్నాం. అధికారులు ఎంతసేపటికి వచ్చినా సరే ఈ గేటు దగ్గరే కూర్చుంటాం. త్వరలో కనుక ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాల్ని దిగ్బంధనం చేస్తామని ఈ సందర్భంగా సిపిఐగా హెచ్చరిస్తాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.